హైదరాబాద్ లో తెలంగాణ సరస్వత పరిషత్ పంచస్థపతి మహోత్సవాల ప్రారంభం కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అలాగే తెలంగాణ సరస్వత పరిషత్ యొక్క కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య గారు, అలాగే కోశాధ్యక్షులు శ్రీ మంత్రి రామారావు గారు, నా ముందు కూర్చొని ఉన్నటి యొక్క సాహితీ ప్రముఖులు, పెద్దలు, తెలుగు భాషలో నిష్ణాతులు, తెలుగు భాష అభిమానులు, పాత్రికేయ మిత్రులు, సోదరి మండలారా, సోదరులారా, చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ మనసులో వాస్తవంగా చెప్పాలండి. ఎందుకంటే ఈ తెలంగాణ సారస్వత పరిషత్తుకి పెద్ద ఇతిహాసం ఉన్నది, చరిత్ర ఉన్నది. ఈ చరిత్రాత్మకమైన తెలంగాణ సారస్వత పరిషత్తు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉత్సవం యొక్క ఉద్దేశం ఎంత పెద్దది అనేది చూడాలి మనం. దాని సైజు ఎంతదని చూడడం కన్నా కూడా ఆ ఉత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని గమనిస్తే ఇది చాలా ఉన్నతమైంది. సారస్వతము అంటే సరస్వతీదేవికి సంబంధించింది, ఆమెకు ఇష్టమైనది అని అర్థం. మన భాష, మన వాక్కు, మన వాంగ్మయం, మన సాహిత్యం, మన కళలు సరస్వతీదేవి మనకు ఇచ్చినటువంటి యొక్క వరాలు. సరస్వతీదేవి విహరించిన చోట మిగతా సంపదలన్నీ తనంతట తాను వస్తాయని పెద్దలు అంటారు. అందుకని చెప్తుంటారు, సరస్వతీదేవి ఉంటే లక్ష్మీదేవి వెంట వస్తుంది, కానీ లక్ష్మీదేవి ఉంటే సరస్వతీదేవి వస్తుందని అంటే గ్యారంటీ ఏమీ లేదు. మనందరికి కూడా తెలుసు, సరస్వతీదేవి అంటే జ్ఞానానికి మూర్తి దేవి అని మాట. జ్ఞానం అన్న మాటకు మన వేదాంగాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. జ్ఞానం అనేది కేవలం పాండిత్యానికి పరిమితమైనది కాదు, వివేకము, విజ్ఞానము, చైతన్యము కూడా జ్ఞానం అనే విస్తృతార్థంలో మనం వాడుతూ ఉంటాం. ప్రశ్నించి తెలుసుకోవడం ద్వారా జ్ఞానం కలుగుతుంది, దానంతటా అది రాదు. తెలంగాణ గడ్డపై ప్రజల చైతన్యాన్ని నిలబెట్టడంలోనూ, వారికి వివేకాన్ని కల్పించడంలోనూ, వారిలో ప్రశ్నించే తత్వాన్ని ఏర్పరచడంలోనూ తెలంగాణ సారస్వత పరిషత్తు పాత్ర ఎంతో ఉన్నతమైనది. ఈ సారస్వత పరిషత్తు నిర్వహించిన కార్యక్రమాలు, ప్రచురించిన పుస్తకాలు, చేసిన ఉద్యమాల గురించి తలుచుకుంటే తెలంగాణ ప్రజల చైతన్యాన్ని రూపొందించడంలో ఈ సంస్థ ఎంత చారిత్రాత్మక పాత్ర పోషించిందో మనకు అర్థమవుతుంది. అధికార భాషగా ఉర్దూ చలామణిలో ఉన్న నిజాం రాజ్యంలో ఒక తెలుగు భాష అస్తిత్వాన్ని నిలబెట్టి మన సాహిత్యాన్ని, సాహిత్యపు విలువలను కాపాడడం అనేది అసాధారణమైన విషయం. కుతుబ్ షాహీర్ తర్వాత వచ్చిన అసఫ్ జాహీ రాజవంశం హయాంలో ఉర్దూ రాజభాషగా చలామణి అయినప్పుడు తెలుగు భాష నిరాదరణకు, అవమానాలకు కూడా గురైంది. ఈ పరిస్థితుల్లో తెలుగు భాషను, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు అనేక మంది మహానుభావులు కంకణం కట్టుకున్నారు. దాని ఫలితంగానే ఈ నిజాం ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడింది. మాడపాటి హనుమంతరావు గారు, సూరవరం ప్రతాపరెడ్డి గారు, బూర్గుల రామకృష్ణరావు గారు, ఆదిరాజు వీరభద్రరావు గారు, కోదాటి నారాయణరావు గారు, గడియారం రామకృష్ణ శర్మ గారు లాంటి యొక్క హేమాహేమిలు, సారస్వత మూర్తులు ఎన్ని అడ్డంకులు వచ్చినా జంకకుండా ఈ సారస్వత పరిషత్తును బలోపేతం చేసినందువల్లనే దాని పునాదులు నేటికీ పటిష్టంగా ఉన్నాయి. మన సంస్కృతిని కాపాడేందుకు సంక్రాంతి, ఉగాది లాంటి సమావేశాలు, తెలుగు మహాకవుల జయంతి ఉత్సవాలు, కవి సమ్మేళనాలు, ప్రబోధ సప్తాహాలు నిర్వహించి తెలుగు వారిలో తెలుగుతనం మరింత వెలుగులా కాపాడేందుకు సారస్వత పరిషత్తు కృషి చేసింది. 1944లోనే సారస్వత పరిషత్తు కండవల్లి బాలేంద్ర శేఖరం ఆంధ్రుల చరిత్ర వంటి గ్రంథాలను ప్రచురించడం సాధారణమైన విషయం కాదు. అంతేకాదు, 1944లోనే తెలుగు భాష సాహిత్యంలో మెట్రిక్ స్థాయిలో ఈ పరిషత్తు పరీక్ష నిర్వహించింది. తెలుగు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడడం, గ్రంథాల ప్రచురణ, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడడం, గ్రంథాల నిర్వహణలో తెలుగు బోధన, పరీక్షల నిర్వహణ, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం మొదలైన కార్యక్రమాలను ఈ సాహిత్య పరిషత్తు చేపట్టింది. తరతరాలుగా మన భాష, సంస్కృతుల మీద జరిగిన దాడుల గురించి చెప్పాలంటే బహుశా చరిత్ర కూడా కన్నీరు కారుస్తుంది. మన జాతిని నిలువుగా చీల్చి బానిసలుగా మార్చి తమ పరిపాలన మన మీద రుద్దేందుకు విదేశీయులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎప్పటికప్పుడు వీటన్నిటిని అధిగమించి ప్రజలను చైతన్యపరిచి మన సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించుకునేందుకు ఎందరో మహనీయులు ఉద్యమించారు. మీరు ఎక్కడైనా చూడండి, పరాయి పాలనలో మగ్గిన దేశాల్లో పరాయి పాలకుల యొక్క మొదటి దృష్టి ఆ దేశం పైన, ఆ ప్రాంతం యొక్క సంస్కృతి పైన. సంస్కృతి అంటే వాళ్ళ యొక్క జీవన విధానం పైన.
ఆ తర్వాత వాళ్ళ భాష పైన. నేను ఒక వారం కిందట లాటిన్ అమెరికా దేశాన్ని వెళ్ళొచ్చాను, మొట్టమొదటిసారిగా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత అధికారపూర్వక విదేశ పర్యటన. ఆ సందర్భంగా గుటమాలా, పనామా, పెరు ఇలాంటి యొక్క దేశాల్లో పర్యటించి వచ్చి అక్కడున్న అధిపతులతో, రాష్ట్రపతులతో, ప్రధానమంత్రులతో, వాళ్ళందరితో కలిసి వచ్చాను. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ దేశాల యొక్క భాషలు ఏవి సజీవంగా లేవు. 27 భాషలున్న గుటమాలాలో ఎవరు కూడా వాళ్ళ భాష మాడే పరిస్థితి లేదు, వాళ్ళు మర్చిపోయారు. పాలకులు వాటిని మర్చిపోయేట్టుగా చేశారు. పనామాలో అదే పరిస్థితి. పెరులో కొంతవరకు పరిస్థితి మేరు ఇప్పుడిప్పుడే వాళ్ళు మళ్ళా తిరిగి తమ మూలాలను వెతుక్కుంటూ తమ యొక్క పూర్వీకులు అందించినట్టు యొక్క భాష మాధుర్యాన్ని మళ్ళా కోరేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే స్పెయిన్ దేశం వాళ్ళపై దండయాత్ర చేసి వాళ్ళని కాలనీగా ఏర్పరచుకొని వాళ్ళ బానిసలుగా మార్చివేసి వాళ్ళ దేశాన్ని దోచుకోవడమే కాకుండా వాళ్ళ మనసును కూడా దోచుకొని వాళ్ళ భాషను, వాళ్ళ యొక్క సాంప్రదాయాలను మరుగున పడేసి దానికి మొదటి ప్రయత్నం ఏం చేస్తారు తెలుసా? ఏ పాలకులైనా ముందు అధికార భాషగా వాళ్ళ భాషను పెడతారు, ఉన్న భాషను మరుగున పెడతారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆ భాషతో సమ్మిళితం చేస్తారు. ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాజపోషణ ఒక భాషకు లభిస్తాయో మిగతా భాషలు నిరాదరణకు గురవుతాయని చరిత్ర మనకు చెప్తోంది. ఇంగ్లీష్ వాళ్ళు కూడా మనకు అదే పని చేశారు. అయితే ఈ దేశం, ఈ దేశంలోనికి అనేక మంది మహనీయులు చేసిన త్యాగ ఫలితం, ఈ దేశ ప్రజల్లో తమ సంస్కృతి పట్ల, సభ్యత పట్ల, ఆచార వ్యవహారాల పట్ల, తమ పూర్వీకుల పట్ల ఉన్న గౌరవము, ఆ తీపి, ఆ రుచి వలన మన భాషలు కాపాడబడ్డాయి. కానీ ఇప్పుడు మళ్ళా ఈ ఆధునికత పేరుతో, ఆంగ్లేయ వ్యామోహంతో మనందరం కూడా పరాయి భాషను నేర్చుకుని దాన్ని ఉద్యోగాలతో జతపరచడం వలన ఇంగ్లీష్ వాళ్ళు ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ పెట్టడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా తప్పులు సరిదిద్దకుండా ఇంగ్లీష్ భాష వ్యామోహాన్ని విజ్ఞానం పేరుతో లేదా శాస్త్రీయ సాంకేతిక అధునాతన పరిజ్ఞానం అంతా దాంట్లోనే ఉందని. ఆ జర్మనీకి వెళ్ళాను నేను. జర్మనీకి వెళితే వాళ్ళు సంస్కృతంలో వేదాలను, ఉపనిషత్తుల పైన అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నిగూఢమైన యొక్క తెలివితేటలు, భాష వాంగ్మయము, తెలివితేటలు దాంట్లో నిబిడి ఉన్నాయి. అందుకని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మనది అంత పురాతనమైంది. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువుగా పేరుగాంచిన భారతదేశం, నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో ప్రపంచం నుంచి విద్యార్థులు చదువుకొని వెళ్ళారని మనకు చరిత్ర చెబుతోంది. హ్యూయన్ సాంగ్ పాహియాన్ లాంటి యొక్క చైనీస్ చరిత్రకారులు మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. మన పురాణాలు సరైనవా, అవి నిజమా కాదా ఆ చర్చ పక్కన పెడదాం. మనం అప్పుడే ఈ శస్త్రాల గురించి విన్నాం. మనం అంతా కూడా పాశుపదాస్త్రం, వరుణాస్త్రం, అగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే. అంటే ఎంత ముందు చూపు, ఎంత తెలివి, ఎంత పరిజ్ఞానం ఉండింది అనే విషయం మనకు అర్థమవుతుంది, బోధపడుతుంది సులభంగా. సో అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో మనం మళ్ళీ తిరిగి మన భాషను పరిరక్షించుకోవాల్సి ఉంది. ఈ పరాయి భాష వ్యామోహం అయితుందో చిన్న విషయం కాదు. పరాయి భాష వ్యామోహం పరస్త్రీ వ్యామోహం కన్నా ఇంకా అన్యాయమైంది. ఒక్కసారి పట్టుకుంటే అది సులభంగా పోదది. మనం, నేను అందుకు చెప్తుంటాను, అమ్మ భాష తెలుగు కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళజోడు లాంటిది. కళ్ళుంటే కళ్ళజోడు పనిచేస్తుంది. కళ్ళు లేదు ఏమనుకోండి, చూపేమొస్తుంది. నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా చూపు రాదు కదా. నేను పని కట్టుకుని అన్ని దగ్గర ఈ మాట చెప్తూ ఉన్నాను. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, నా హయాంలో దేశంలో మాతృభాషల పరిరక్షణ, దేశీయ భాషల పరిరక్షణ. ఒక తెలుగే కాదు, తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, మరాఠీ కావచ్చు, పంజాబీ కావచ్చు, లేకపోతే అస్సామీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, లేకపోతే భోజ్పురి కావచ్చు, ఈ భాషలన్నింటినీ కూడా మళ్ళా పునరుత్థానం చేయవలసి ఉంది. ఒక సాంస్కృతిక పునరుజ్జీవనలాగా ఈ భాష పునరుజ్జీవనాన్ని గావించి ఆ భాష ద్వారా వచ్చే యొక్క మాధుర్యము, దాని సువాసనను మళ్ళా నవతరానికి, యువతరానికి అందించాల్సిన అవసరం ఉంది. దాంట్లో నా వంతు ప్రయత్నంగా నేను ఎక్కడికి వెళ్ళినా భాష గురించి చెప్తున్నాను. కొద్ది కటువైన మాటలతో చెప్తున్నాను, ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడితే కానీ జనానికి వాళ్ళు అతుక్కునే పరిస్థితి లేదు.